Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Anil Kumar Yadav, 12 samvatsaraluga rajakeeyallo unnadu ve adhikaramlo dadapu 3.5 samvatsaram unna kuda ee roju Nellore Nagara niyojakamlo ekkadiki poyina kuda vyaparasthulu entha mandi vyaparasthulu kanisam eppudu kuda ekkada bedirichin dakalalu levu ఎక్కడ హింసించిన దాఖలాలు లేవు. ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఈరోజు ఒక ఆర్టికల్ రాశు, అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు విచ్చలవిడతాను అంట. అంటే ఎక్కడ ఏది జరిగినా జిల్లాలో ఏడు కొట్లాడుకున్న అనిల్ కుమార్ యాదవ్ అనుచరులే, ఎక్కడ ఏది జరిగినా అది అనిల్ కుమార్ యాదవ్ అనుచరులే. అంటే నీ బతుకు మారదా? అదే తెలుగుదేశం పార్టీలో కానీ ఎవరైనా ఇలా వేస్తే బీసీల మీద బురద జల్లుతున్నారు. అంటే మేమంతా గాడిదలు దొడుకున్నామా? అంటే 12 సంవత్సరాలుగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి నీతి నిజాయితీగా ఆయనతో పాటు ప్రజలతో పనిచేస్తుంటే మా మీద బురద జల్లి ఏదో ప్రయత్నమా? అంటే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులతో సహజరుతున్నావు, మా సహచర ఎమ్మెల్యే నీకు 10 కోట్లు ఇస్తే బ్రోకరేజ్ చేసేవని బ్రోకర్గా నీ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ, బ్రోకర్ పనిచేసే 10 కోట్ల రూపాయలు తీసుకొని ఇట్లా నీ చెంచగాళ్ళ చేత, నెల్లూరులో ఉన్న ఏబిఎన్ మహేష్ గారి చేత చెంచాలు రాయిస్తే నేను భయపడిపోతానా? వాడికి 50 లక్షలు ముట్టింది, నీకు 10 కోట్లు ముట్టిందని చెప్పి నీ తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లాలో మాట్లాడుతున్నావు బ్రోకరేజ్ చేసావని. పోయి ఏదన్నా ఉంటే ఎమ్మెల్యేలు మాట్లాడే బ్రోకరేజ్ పని చేసుకో. అంటే నీ ఇట్లాంటి తాటాకు చెప్పులకి భయపడిపోయి నువ్వు రాసే టీవీలో రాసే యదో ప్రచారం నీకు దిక్కుని చోటు రోజు రాసుకో. నువ్వు మొగుడు అయితే రోజు రాసుకో నా మీద ఒక వార్త. ఇక్కడ భయపడేది లేదు. వాడు ఏబిఎన్ మహేష్, రే నువ్వు స్థలం కొన్నావు యాడి రన్నింగ్ డబ్బులు బ్లాక్మెయిల్గా ఎవడైనా చెంచగలిగి చెప్పు. అంతేగాని దాన్ని తీసుకొచ్చి అనిల్ కుమార్ యాదవ్కి, అనుచరులకి, అనిల్ కుమార్ యాదవ్ అంటే చెప్పడం నీకు చేతన ఇంత రాసుకో. 7 సంవత్సరాలుగా రాస్తున్నా, ఇంకా చెప్తున్నా రోజు రాసుకో, బ్రోకరేజ్ చేసుకో. నువ్వు ఒక బ్రోకర్గా అడివి, నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు మా ఎమ్మెల్యేని 10 కోట్లు ఇస్తే తెలుగుదేశం పార్టీకి ఆహ్వానించుకొని బ్రోకరేజ్ చేసావు, నువ్వే చేసావు బ్రోకరేజ్. నీకన్నా వాళ్ళ మేలు, ఏదో కష్టం కోసం దేనికోసం చేస్తుంటారే వాళ్ళ మేలు నీకన్నా. అదే నీ పార్టీలో అచ్చున్నాయన్న అయ్యన్న పాత్ర అమ్మో బీసీలు అంటున్నారు, అయ్యో బీసీలు ఇట్టన్నారు, అయ్యో మేమంతా మేమేరా, మేము బీసీలం కదా, మేము కష్టపడటం ఇష్టం లేదా, మేము నిజాయితీగా ఉంటే బురద జల్లే ప్రయత్నం చేస్తావా? రా నెల్లూరు నగరానికి రా. ఎంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, ఎవరైనా బెదిరించే ఉన్నాడు? ఈ మధ్య వేరే ఒక ఆర్టికల్ వస్తే టీవీలో ఏదో ఒకటి వస్తూ ఉంటే సోషల్ మీడియా దాన్ని కవర్ చేసేదానికి మా మీద. నెల్లూరులో ఏడు జరిగిన జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు, అనుచరులు ఎక్కడైనా కొట్లాడుకున్నా అది అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు, ఏడైనా ఇది జరిగినా అది అనిల్ కుమార్ యాదవ్ బ్రోకర్ నాయాల. దీనికి సమాధానం చెప్పు. నెల్లూరులో అడుగుతూ ఉన్నారు 10 కోట్లు తీసుకొని మా ఎమ్మెల్యేని దగ్గర 10 కోట్లు తీసుకొని ఏదో బేరం మాట్లాడుకున్నా ఉంటగా టికెట్ ఇప్పిస్తానని చెప్పి అదే మా తెలుగుదేశం పార్టీ నాయకులు రోజు ప్రజలకు ఘోష తగులుతుంది. దీనికి అంతా నువ్వే అంట కదా, నీకేం పని రా? నువ్వు జర్నలిస్ట్, జర్నలిజం చేసుకో. ఈ బ్రోకరేజ్ పనులు నీకేం పని? రాసుకో రోజు అనిల్ కుమార్ యాదవ్ గూండా రౌడీ. ఎప్పుడో చెప్పే కదా అనిల్ కుమార్ యాదవ్ గూండా. నువ్వు ఎన్ని చేసినా నా విధేయత జగన్మోహన్ రెడ్డి గారు నీ తాటాకి చెప్పులు చూసి భయపడి వెనక్కి అడిగేస్తాననుకోమాక. మళ్ళీ చెప్తున్నా, నువ్వు రోజు రాసుకో, రోజు గుండెని రాసుకో. అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నగరంలో కష్టం, అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నగరంలో ఓడిపోతాడని రాసుకో, దిక్కుని చూడడం రాసుకో. 2024లో మళ్ళీ గెలుస్తున్నా, మళ్ళీ గెలుస్తా మూడోసారి. నీ యదవ రాతలు నువ్వు యదవ టీవీలో చూపించే, సోషల్ మీడియాలో చూడే, బ్రోకరేజ్ పనులు చేస్తే భయపడిపోయే యదవలేడు లేరు. అక్కడ మళ్ళీ చెప్తున్నా, రోజు పొద్దున్నే లేచి నా జపం చెయ్యి, నా జపం చెయ్యి. ఏడు లోకల్ ఏడు బ్రోకర్గా అడిగిన సవరంగా నా జపం చేస్తే ఒక స్థలం కొనుక్కున్నాడు నీ బ్రోకర్గాడు, లోఫర్గాడు ఏడు ఒకడు మహేష్ అనేవాడు. డబ్బులు తీసుకోలేదని చెప్పమన్నాడు దేవుడి దగ్గరికి వచ్చి నా మీద వార్తలు రాసేది, ఎప్పుడు కూడా ఒక రూపాయి తీసుకోలేదని చెప్పి వాడు బిడ్డలు తీసుకొచ్చి ప్రమాణం చేయమన్నా లోఫర్ రాయాలడు. ఏమన్నా అంటే మేము తిట్టాం, మా మీద మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు అభ్యంతరాలు రాస్తావు, మూసుకొని కూర్చోండాలా? ప్రతిదానికి కూడా ఒక హద్దు ఉంటుంది. నువ్వు రాస్తే భయపడిపోయేదానికి, ఉనికిపోయేదానికి ఇంకోటి నెతుక్కో. అనిల్ కుమార్ యాదవ్ని కాదు, మళ్ళీ చెప్తున్నా,
చాలా మందిని చూసుకో, ఇట్లాంటి ఎవరైనా 10 కోట్లు ఇచ్చేవాడు బ్రోకర్లుగా బ్రోకరేజ్ చేసేదానికి ఎవరైనా ఉంటారేమో, ఇంకా ఆ బ్రోకర్ పనులు చేసుకో బ్రోకర్గా.